తలా తోక లేకుంటే మూడు గంటలు ఇస్తాయినా కావాలన్నా మూడు పంటలు. అరే సన్నాసి, ప్రతి పంటకు రైతు బంధు ఇస్తా అంటున్నావు, మరి రెండు పంటలకే ఇస్తున్నావు కదా, మూడో పంటకు ఎందుకు ఇస్తలేవు? పంటకు 5000 ఎకరానికి ఇచ్చినావు, రెండు పంటలకే ఇచ్చింది కదా ఈ సన్నాసి రైతు బంధు, మరి మూడు పంటలు పండిస్తే మూడు సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా. ఇనేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడట. చంద్రశేఖరరావు కథ అట్లుంది. ఇన్ని మాటలు చూసినాక చంద్రశేఖరరావును వాళ్ళ అమ్మ పేరు నాయన పేరు ఒకటి మాత్రమే నిజం చెప్తాడు. ఇక నోరు తెరితే ఏది నిజం చెప్పాడు, నోరు తెరితే అబద్ధమే. ఓసారి మరి అది కూడా ఏమైనా తప్పు చెప్తాడో నాకు తెలియదు, కానీ నాకున్న సమాచారము, నాకున్న అవగాహన, వాళ్ళ తండ్రి పేరు తల్లి పేరు తప్ప ఈ భూమి మీద ఏది చంద్రశేఖరరావు నిజం చెప్పాడు? నోరు తెరిస్తే అబద్ధమే చెప్తాడు. ఎస్, ఇప్పుడు చెప్తున్నా, పేదలకు 4000 రూపాయలు పెన్షన్ మేము ఇచ్చి తీర్థం. గోడ మీద రాసుకో కేసీఆర్, నీ భవన్లో రాసుకో, నీ బంగ్లాలో రాసుకో, నీ ఫామ్ హౌస్లో రాసుకో. కళలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, 2 లక్షలు రుణమాఫీ చేస్తారంటే ఎట్లా చేస్తారు? షే చూపిస్తాం, గిట్టనే మాట్లాడారు గతంలో కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని, కరెంటు ఎట్లిస్తారని, రైతు రుణమాఫీ ఎట్లిస్తారని గిట్ట చంద్రశేఖరరావు మాట్లాడినట్టే మోకాలకు బోడిగుండుకు లింకులు పెట్టి మాట్లాడారు. అందుకే స్పష్టంగా ఈ అభ్యర్థుల ప్రకటన ద్వారా చంద్రశేఖరరావు ఓటమిని ఒప్పుకున్నాడు. గజ్వేల్ నుంచి పారిపోయి కామారెడ్డిలో పోటీ చేస్తుండంటేనే చంద్రశేఖరరావు ఓటమిని అంగీకరించినట్టు, సిట్టింగ్లను మార్చిండంటే చంద్రశేఖరరావు ఓటమిని అంగీకరించినట్టు. మొదటి నుంచి నేను విసురుతున్న సవాలు ఇదే, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, గజ్వేల్లో మాత్రమే నువ్వు పోటీ చేయాలని. నువ్వు కామారెడ్డికి పారిపోతావని నేను మొదలే చెప్పిన, ఇవాళ కామారెడ్డికి పారిపోయాడు. నేను ఆయనలోనే చెప్పిన, ఒక నిబద్ధత కలిగిన మైనార్టీ నాయకుడు ఉంటే ఆయన మీద పోయి నీ ప్రతాపమంతా చూపిస్తున్నావు, కాంగ్రెస్ అంతా ఆయన అండగా నిలబడుతుంది, నీ పని పడతావు. మైనార్టీలందరూ కూడా ఈరోజు రాష్ట్రమంతా ఆలోచన చేస్తున్నారు, ఎవరి మీదకి పోతున్నాడు కేసీఆర్, ఎవరిని దెబ్బతీయాలని చూస్తున్నాడు. అందుకే ఈరోజు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అభ్యర్థుల ప్రకటన ద్వారా చంద్రశేఖరరావు సంపూర్ణంగా తన ఓటమిని అంగీకరించడు. కొడుకు పారిపోతాడని అమెరికాకు పారిపోయి లిస్టు విడుదల చేసినప్పుడు ఇక్కడ లేడు. మన ఔటర్ రింగ్ రోడ్డు ఐఆర్పి సంస్థతో అగ్రిమెంట్ అయింది, వచ్చిన పెట్టుబడులు పెట్టడానికి విదేశాలకు పోయింది. ఏ పెద్ద ఒప్పందం అయితే అది అయినా నెల రోజుల లోపల విదేశాలకు పోతాడు కేటీఆర్. ఎందుకు పోతాడు? మీరు మొత్తం తీరు, భూములు అమ్మినప్పుడు కానీ, పెద్ద పెద్ద కాళేశ్వరం కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు కానీ, పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు కానీ, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అగ్రిమెంట్ అయినప్పుడు కానీ, ఎప్పుడు పెద్ద ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుంటుందో అప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటనకు పోతాడు. ఆ దేశం పిలిచింది, ఈ దేశం పిలిచింది అని ఊర్లో చచ్చిపోయిన వాళ్ళు పిలుస్తారు. ఆడికెందుకో, రైతులు చచ్చిపోయారు, పదే పదే నిన్ను రమ్మన్నారు కదా చనిపోయిన రైతులు. మన వర్షాలలో కొట్టుకుపోయిన వాళ్ళు భూపాలపల్లిలా, మోరంచ విలేజ్ మొత్తం, గ్రామం మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఎందుకు ఆడికి పోలేదు? హైదరాబాద్లో నీళ్ళల్లో మునిగిపోయిన పేదోళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు? విదేశాలలో ఈ మునగాడు పేడమూతి బోడిలింగం ఇంతకంటే ఇంకెవడు లేడు, ఈయన రావాలి, ఈయన వచ్చి జోలు చెప్పాలి అని విదేశాలలో ఆయన నిలిచారట. ఆయన విదేశాలకు పోయినట, ఎందుకు పోయిండు? నేను ఇప్పుడు కూడా చెప్తున్న, ఎన్నికల తర్వాత మన సిరిసిల్లలో ఒక మాట చెప్పిండు, నేను పైసలు వంచా మందు వంచా ఓట్లు వేయాలి. కేటీఆర్ మాటకు మేము కట్టుబడి ఉన్నాం, సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చంద్రశేఖరరావు నమ్మిన యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్దామా, నాంపల్లి దర్గలో ఒట్టేసి మాట్లాడదామా, లేకపోతే మెదక్ చర్చిలో ఒట్టేద్దామా? టోటల్ కాంగ్రెస్ పార్టీ 119 మంది అభ్యర్థులను తీసుకొచ్చి నేను ఒట్టేపిస్తాను, మేము పైసలు వంచాం, మేము మందు వంచాం. మేం కాంగ్రెస్ గతంలో చేసిన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ముందలబెట్టి 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేస్తాం మేము ఓట్లు అడుగుతాం. 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. పైసలు వంచకుండా, మందు వంచకుండా ఓట్లు అడిగే ధైర్యము మీకు ఉందా? ఉంటే మీ అభ్యర్థులను అందరినీ తీసుకొని రమ్మని నేను సవాల్ విసురుతున్నా. మన సిరిసిల్లలో కేటీఆరే మాట్లాడింది, ఇది నేను మందు వంచా పైసలు వంచా మీరు నన్ను గెలిపించాలి చేసిన అభివృద్ధి అని. కొడుకు చెప్పిన మాటను చంద్రశేఖరరావు సవాల్గా స్వీకరించి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, పైసలు వంచం మందు వంచం
చిత్తశుద్ధి తోని మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మనం చేయబోయే సంక్షేమం మనం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ముందల పెట్టి ప్రజల దగ్గర ఓటు అడుగుదాం. చంద్రశేఖర్ రావు ఇయ్యాల నీ అభ్యర్థులను ప్రకటించినావు కదా, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నాను.